الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة العالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. ولتكمل العدة ولتكبروا الله على ما هداكم ولعلكم تشكرون. أبمعنى بتلو ഞാനെ അസ്ലാമി അഭിവാദം. അസ്സലാമു അലൈക്കും വറഹ്മത്തുള്ളാഹി വബറകാത്തു. അല്ലാഹ് സുബ്ഹാനഹു വ തആല റമദാൻ മാസാനിക്കു സംബന്ധിച്ചിന മന നമാദുലനു ഗാനി ഉപവാസാലനു ഗാനി ദാന ധർമ്മാലനു ഗാനി മഞ്ചി പനുല ഗാനി അന്നിതിനി ആമോദ മുദ്ര വെസി സ്വീകരിച്ചാലി അനി മനന്തര ജീവിതാലോനു സന്തോഷാല പൂലനു അല്ലാഹ് സുബ്ഹാനഹു വ തആല പൂലിഞ്ചാലനി ఆనందాలు హరివిల్లై మన ముందుట వారానని మనపూర్వకంగా వేడుకుంటున్నాం. అభిమాన మిత్రులారా, ప్రస్తుతం ఈరోజు మనం 29వ ఉపవాసం ఉన్నాము. బహుశా రేపు పండగ ఉండొచ్చు, లేదంటే మర్నాడు పండగ. ఇక రేపు ఒకవేళ ఉపవాసం ఉన్నా నేను ఉండను కనుక ఈద్కి సంబంధించిన ఆదేశాన్ని ఇన్షాల్లా ఈరోజు మీ ముందర పెట్టడం అనేది జరుగుతుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట అయ్యామం మఅదుద, రమదాన్ మాసాన్ని ఉద్దేశించి అయ్యామం మఅదుద. ఇవి బహుస్వల్ప దినాలు, అయ్యామం మఅదుద బహుస్వల్ప దినాలు. చూడండి, నిన్ననే రమజాన్ ప్రారంభమే అయింది, ఈరోజు రమజాన్ పూర్తయిపోతుంది. ఎంత తొందరగా రమజాన్ మాసం అనేది గడిచిపోయింది. నిజంగా ఉపవాసం ఉండాలని ఏడాది శాంతం ఆలోచిస్తూనే ఉంటాం, కానీ ఉండలేం. కానీ ఈ నెల శాంతం అనేది అలానే ఉండిపోతుంది, నెల గడిచిపోతుంది అలానే. ఏమిటంటే సమస్య లేదు. చూడండి, ఇంత శుభవంతమైన మాసం రంజాన్ మాసం గమనించండి, అలా వచ్చింది ఇలా వెళ్ళిపోతుంది. కనుక అపూర్వ అతిథి ఏమిటి? రంజాన్ మాసం. వరాల వసంతం ఏమిటి? రంజాన్ మాసం. మన కదా శుభాల వెళ్ళు అయ్యండి, రమజాన్ మాసం. కారుణ్య కడలు ఏమిటి? రమజాన్ మాసం. ప్రభువరాల మాసం ఏమిటి? రమజాన్ మాసం. చైతన్య సుధాదరి ఏమిటి? రమజాన్ మాసం. అనా సత్కారాల సమాహారం ఏమిటి? రమజాన్ మాసం. ఎన్ని పేర్లు, ఎన్ని విశిష్టతలు, ఎన్ని శుభాలు రమజాన్ మాసాన్ని. మళ్ళీ ఈ మాసాన్ని పొందాలి అంటే ఇంకో 11 నెలలు మనం వేచి ఉండక తప్పదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు సుదీర్ఘ ఆయుష్షు ప్రసాదించాలని, మరిన్ని యొక్క రమదాన మాసాన్ని మనం పొందాలని, ఇబ్బడి ముబ్బడి పుణ్యాలు చేయి చేసుకోవాలని మనందరిలో అందరికీ ఉంటుంది. అయితే ఈ ఆశ ఎంతవరకు తీరుతుందో, ఎంతవరకు తీరదో నేను నిర్ణయించలేను, మీరు నిర్ణయించలేదు. మా తగిరి నఫ్సు మాదా రక్షకులదా, మా తగిరి నఫ్సు అయ్యి అర్థిస్తామో. ఏ ప్రాణైనా సరే తాను రేపు ఏం చేయబోతుంది అనేది తనకు తెలియదు, అలాగే తాను ఎక్కడ ఎప్పుడు మరణిస్తుంది అనేది తనకి తెలియదు. అవున కదా? అయినప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన దువా చేయాలి. సజ్జన మన పూర్వీకులు రమజాన్ మాసం వస్తుంది అంటే 6 నెలల ముందుగానే వాళ్ళు సంతోషం అనేది వ్యక్తపరిచేవారు, ఆనంద సంబరాలు చేసుకునే. 6 నెలల ముందునే ఆనంద సంబరాలు ఎదురు చూసేవారు 6 నెలలుగా. అలాగే రమజాన్ మాసం వెళ్ళిపోయిన తర్వాత 6 నెలల వరకు వారు బాధపడేవారు. ఎంత పవిత్రమైన, ఎంత ఘనాపాటి మాసం అనేది మనది వీడి వెళ్ళిపోయింది. అంత గొప్ప మాసం ఏంటి? రమజాన్ మాసం. సరే, అల్హమ్దులిల్లా. అభిమాన మిత్రులారా, ఈ రమజాన్ మాసాన్ని పొంది ఇందులో నమాజులు చదువుకునే, ఉపవాసాలు ఉండే, దాన ధర్మాలు చేసుకునే, సేవ చేసుకునే, ఈ అన్ని యొక్క ఈ సౌకర్యాలు మనకు కలిగాయి అంటే, ఈ సద్బుద్ధి మనకు కలిగింది అంటే ఇందులో మన గొప్ప ఏమి? ఎందుకంటే వమా తౌఫీక్ ఇల్లా బిల్లా, మనకు ఏ సత్కారం చెయ్యాలన్న సద్బుద్ధి కలిగినా అది ఎవరి తరపు నుంచి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి. ఏ చెడు విషయం నుండి మనం దూరంగా ఉండాలని మనం ఆలోచించినా ఆ ఆలోచన కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి వస్తుంది. కనుక ప్రతి దానికి మనం ఏం చేయాలి? అల్లాహ్కు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట వరి తొక్కుల ఆయుద్ద, మీరు రమజాన్ మాసానికి సంబంధించిన ఈ సంఖ్యను పూర్తి చేసుకోవాలి. సంఖ్య పూర్తయిన తర్వాత అల్లాహ్ ఘనకీర్తిని మీరు చాటాలి, అల్లాహ్ ఘనకీర్తిని మీరు చాటాలి. కనుక అభిమాన మిత్రులారా, ఆ అల్లాహ్ ఘనకీర్తిని ఎలా మన పండుగ సందర్భంగా అనేది కొనియాడటం అనే విషయాన్ని కూడా ఇచ్చాలని మనం చర్చించుకుందాం.
ఇంకా ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశములు తన ఈదుల్ ఫిత్ర్ యొక్క ఆదేశాలు. ఈదుల్ ఫిత్ర్ యొక్క ఆదేశాలు మరి కొన్ని మర్యాదలు. కనుక ఈ అనేది అభిమానం ద్వారా మళ్ళీ మళ్ళీ వచ్చేది, మనం మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకునేది. పండుగ అనేది ఏమిటి? మళ్ళీ మళ్ళీ వచ్చేది, అలాగే మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకునేది. రెండవది, ఎక్కడో దూర తీరాల్లో ఉండే ప్రజలు కూడా ఈ సందర్భంగా తమ ఇళ్లకు మరలి వచ్చేది. కనుక చాలా మంది నన్ను చూస్తే విదేశాల్లోనూ తన స్వదేశంలోను ఇతర ప్రాంతాలను ఉండేవారు పండుగ సందర్భంగా వారి వారికి ఇళ్లకు వారు వెళ్ళడం అనేది, వారి వారి గూటికి వారు చేరుకోవడం అనేది మనం చూస్తాం. దీన్ని బట్టి ఆప్తులు అనేవారు, అయినవారు అనేవారు తన తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, భార్యాభర్తలు అయి ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు, వారందరూ ఈద్ సందర్భంగా పండుగ సందర్భంగా ఇక్కడికి తమ యొక్క స్వస్థలానికి స్వగృహానికి వారు చేరుకుంటారు. కనుక ఈద్ అనేది మళ్ళీ మళ్ళీ వచ్చేది, ఈద్ అనేది మళ్ళీ మళ్ళీ రావాలనుకునేది. ఈద్ అనేది ఏంటంటే ఇలా దూరంగా జరిగిన, దూరంగా నివసిస్తున్న వ్యక్తులు దగ్గరయ్యేది. కనుక అభిమానం ఇది మనం గమనించాలి. ఇక రెండవ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే పండుగలు ఎన్ని? సరేనా, మామూలుగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వెళ్ళిన మీదట అక్కడ గమనించారు, రెండు రోజులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆటపాటలు గడుపుతున్నారు. అంటే సరదాగా ఆనందంగా వాళ్ళు ఆ యొక్క రెండు రోజులు గడుపుకుంటున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు, ఏమిటయ్యా ఇవి, ఈ రెండు రోజులు ఎందుకు మీరు ఇంత ఆనందంగా గడుపుతున్నారంటే, పూర్వకాలం నుండి మేము ఈ రెండు రోజుల్ని పండుగ రోజులుగా చేసుకున్నాము, కనుక సరదాగా గడపడం అనేది మాకు ఆనందదాయకంగా కొనసాగుతూ వస్తుంది అని సెలవిచ్చినప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సెలవిచ్చిన మాటలు విన్న సందర్భంగా ఈ రెండు రోజుల కన్నా గొప్పగా ఉండే మరో రెండు రోజులు అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రసాదిస్తారు. ఎందుకంటే ఆ రెండు రోజులు కేవలం ఆటపాటలే ఉండేవి, అయితే ఈద్ సందర్భంగా ఆరాధనలు కూడా ఆటపాటలతో పాటు ఆరాధన కూడా ఉంటుంది, పవిత్రత ఉంటుంది, శృతి మించకుండా వ్యవహరించడం ఉంటుంది, అదే నిలు పేదలు ఆదుకోవడం ఉంటుంది, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టడం ఉంటుంది అని అనాథాన్ని తన అనుంగు సంతానం చూసుకోవడం ఉంటుంది. అనేక విశిష్టతలు పండుగ సందర్భంగా చోటు చేసుకుని ఇంకా ప్రవక్త అసలు ఎలా వచ్చిన వారే ఉన్నారు. వీటికన్నా గొప్పగా ఉండే రెండు రోజులతో అల్లాహ్ సుబ్హానహు వ తాలా మిమ్మల్ని తన మార్చడం అనేది జరిగింది. కనుక ఆ రెండు రోజులు ఏమిటి? ఒకటి ఈదుల్ ఫిత్ర్, ఫిత్రా పండుగ. రెండవది ఏమిటి? ఈదుల్ అజ్హా, అజ్హా పండుగ. కనుక ఇస్లాంలో ఎన్ని పండుగలు అండి? కేవలం రెండు పండుగలు మాత్రమే. కనుక అభిమాన పుల్లార, భారతదేశంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఏ అధర్మ యొక్క ఉత్సవాలు అయితే జరుగుతున్నాయో, అంటే ఉరుసులు అన్న పేరుతోటి, మొహర్రం పండుగ అన్న పేరుతోటి, తనపీర్ల పండుగ అన్న పేరుతోటి, ఈ పండుగ ఆ పండుగ అన్న పేరుతోటి ఏవేవైతే జరుగుతున్నాయో అవన్నీ అధర్మము, ధర్మంలో లేని విషయాలు. ఇది ఎవరికి సంబంధించి చెప్తున్నాం? మనం ముస్లిం సమాజానికి సంబంధించి. ఎందుకంటే భారతదేశంలో ఈ రెండు పండుగల్ని మినహాయించి ఏ ఏ పండుగలు, ఏ ఏ ఊరేగింపులు, ఏ ఏ ఉత్సవాలు ముస్లింలు చేస్తున్నారు, అన్నీ అధర్మం, అన్నీ అధర్మం. ధర్మమైన కేవలం ఈదుల్ ఫిత్ మరియు ఈదుల్ అజ్హా, ఈ రెండు పండుగలు మాత్రమే. కనుక ఇది మనం గమనించాలి. ఇక అభిమాన మిత్రులారా, ఫిత్ర్ పండుగ అనేది ఎప్పుడు మనం చేస్తాము అంటే, తన రమజాన్ మాసపు యొక్క పూర్తి ఉపవాసాన్ని పూర్తి చేసుకున్న మీదట తన అంటే 29 మాసం యొక్క ఉపవాసాలు కానీ లేదంటే 30 యొక్క ఉపవాసాలు కానీ, తన 29 ఉపవాసాలు మనం పాటించాలనుకుంటే నెలవంకను చూడాలి. సవ్వాల నెలవంకను చూసిన మీదట మరుసటి రోజు పండుగ జరుపుకోవడం. ఒకవేళ మనం 30 ఉపవాసాలు ఉన్నామనుకోండి, అలాంటి సమయంలో నెలవంకను చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు? చంద్రమానం ప్రకారము నెల అనేది 29 రోజులైనా ఉంటుంది, లేదంటే 30 రోజులైనా ఉంటుంది. కనుక 29 రోజులైనప్పుడు నెలవంకను చూడాల్సిన అవసరం ఉంటుంది, 30 రోజులు లేకపోతే ఇంకా నెలవంకను చూడాల్సిన అవసరం లేదు. ఎలాగైతే రంజాన్ని మనం ప్రారంభించామంటే శాబానిక 30 రోజులు పూర్తయిన తర్వాత రంజాన్ని ప్రారంభించాం కదా. కనుక కొన్ని సందర్భాల్లో ఒక నెల 29 రోజులై ఉంటుంది, మరికొన్ని సందర్భాల్లో 30 రోజులై ఉంటుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఉన్నారు, సూమూ లిరు లేరు, నెలవంకను చూసి మీరు ఉపవాసం ఉండడం ప్రారంభించండి, అలాగే నెలవంకను చూసి ఉపవాసాన్ని విరమించండి. కనుక ఉపవాసాల నుండి విరమణ పొందే పండుగ.
సరే కనుక నెల శాంతం ఏ యొక్క విశిష్ట ప్రార్థన అయితే మనం చేశామో గొప్ప యొక్క ఆరాధన మనం చేశామో వీటన్నిటికి ప్రతిగా సంతోషంగా జరుపుకునే గడియ ఏమిటి పండుగ దాన్ని ఏమంటారు పితృ పండుగ దాన్ని ఏమంటారా పితృ పండుగ అదే మరో పండుగ ఏమిటి అల్హా పండుగ అది సమయం వచ్చినప్పుడు దాని గురించి మనం తెలుసుకున్నాం ఇక అభిమాన మిత్రులారా పండుగ నమాజు వేళ కూడా ఉందా ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్పాడు ఇన్న సలాత కాన అల్ ముమిన కితాబు మౌఖుదా నిశ్చయంగా నమాజు విశ్వాసులు విశ్వాసుల మీద వేళకు ఉండదు పండుగ నమాజు వేళ కూడా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది సరే కనుక పండుగ నమాజు వేళ ఎప్పుడు సహాబాలు అన్నారు మేము ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పండుగ నమాజు చేసే సమయానికి రెండు బాణాలంత రెండు మూరాలు సరే రెండు మూరలంత యొక్క సూర్యుడు పైకి ఎగబాకి ఉన్నాడు కనుక దాన్ని మామూలుగా ఇష్రాక్ సమయం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ సమయంలో పండుగ నమాజు యొక్క వేళ అనేది మొదలవుతుంది సరే కాస్త ఎవరైనా ఆలస్యం చేస్తున్నారు ఆలస్యం అవుతుందంటే జొహర్ వరకు అనేది కాస్త అవకాశం అయితే ఉంది కానీ ఉత్తమమైన విధానం ఏమిటంటే మనిషి తొలి వేళలోనే పండుగ నమాజు జరుపుకోవడం ఉత్తమం కనుక కువైత్లో మనం తీసుకున్నట్లయితే 5:30 కల్లా దాదాపు ఇక్కడ పండుగ నమాజు అయిపోతుంది అయితే దూరం నుంచి ఒక చోటు ప్రోగ్ అయ్యే యొక్క మనలాంటి యొక్క ఎవరైతే ఏమంటారు ప్రవాసులు ఉన్నారో వారి కోసం ఏదైనా సౌకర్యార్థం 6:30కి 6కి కొన్ని సమ చోట్ల పెట్టడం జరిగింది కనుక మనందరి పండుగ నమాజు 6:30కి ఉంటుంది మస్జిద్ అహ్మద్ మిర్గాప్ మస్జిద్ అహ్మద్ మిర్గాప్లో 6:30కి ఉంటుంది కనుక మీ స్నేహితులతో మీ ఆప్తులతో వారు ముస్లింలైన ముస్లింలతో ఎవరైనా సరే వారందరితో పాటు ఆ మసీద్కి విచ్చేసి పండుగ సంబరాలు మీరు జరుపుకోవాల్సింది మనం చేసుకుంటాము ఎందుకంటే అక్కడ మీకు షీర్ కుర్మా అంటే షీర్ కుర్మా దొరుకుతుంది ఇడ్లీ కావాలంటే ఇడ్లీ దొరుకుతుంది ఉప్మా కావాలంటే ఉప్మా దొరుకుతుంది మధ్యాహ్నం బిర్యానీ కావాలంటే బిర్యానీ పులిపోతున్నాం అన్నీ ఉన్నాయి వీటితో పాటు ఆట పాటలు బలి బొమ్మలు కూడా మంచి వాతావరణం నిజంగా చెప్తున్న సోదర భారతదేశంలో మీరు పండుగ చేసుకుని ఎలా పండుగ చేసుకోలేదు లేదు ఇంత సౌకర్యం ఎన్ని సౌకర్యాలు ఇంత హడావుడి అనేది ఎవరి కొరకు పండుగ చేసుకుంటారు కదా కలిసి కలివిడిగా కొన్ని పండుగ జరుపుకోవడం అనేది మనం కోవిత్లో మాత్రమే చేస్తాం కనుక అభిమాన వృత్తులారా ఇది మనం గమనించాల్సిన విషయము సరే ఇక అభిమాన వృత్తులారా పండుగ నమాజ్ ఎక్కడ చెయ్యాలి అంటే పండుగ నమాజ్ ఊరి బయట వెలుపల మైదాన ప్రదేశంలో చేయడం అనేది ప్రాంతం వారి సాంప్రదాయం ఒకవేళ సౌకర్యం లేదు ఒక పట్టణం బయట సౌకర్యం లేదు అక్కడ ఖాళీ ప్రదేశం లేదు అంటే అదే ప్రాంతంలో ఉన్న పెద్ద మసీదు చిన్న చిన్న మసీదులలో కాదు పెద్ద మసీదులో అందరూ ప్రోగ్ అయ్యి జామా మసీద్ అని ఏది అంటారో అందరూ జుమా నమాజ్ చదివే ఇక్కడ మసీద్ ఏదైతే ఉంటుందో అక్కడ అందరూ ప్రోగ్ అయ్యి నమాజ్ చేయక చేసుకునే ప్రయత్నం అనేది చేయాలి చిన్న ఊరైతే ఒకే ఊరిలో రెండు పండుగలు చేసుకోకూడదు అయితే కొన్ని కొన్ని యొక్క కారణాల రీత్యా పల్లెలు కూడా ఇలాంటి యొక్క ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి అనేది మనం నేను చూస్తున్నాం పల్లె ఉంటుంది అందులో ఉండేది 100 ఇళ్ళు మళ్ళీ 2 పండుగలు ఒకే పల్లెలు కూడా జరుగుతుంటాయి అలాంటి దౌర్భాగ్యం సృష్టి రామన్న చూసుకోవాల్సి ఉన్నారా ఎందుకంటే ఆ ఊరి పెద్దలు కనుక కాస్త కలివిడిగా అర్థం చేసుకొని సర్దుకుపోయాక గుణం కలిగి ఉన్నట్లయితే తను అందరూ కలిసి ఒకే రోజున పండుగ తను ఒకే యొక్క వేదిక ఒకే మైదానంలో చేసుకుని అవకాశం ఉంది అయితే చిన్న చిన్న విషయాల కారణంగా ఇలా విభేదించుకోవడం సమంజసం కాదు ఇక ఆరోగ్య విషయాన్ని మనం తీసుకుంటే పండుగ ఆదేశం ఏమిటంటే అభిమాన సోదరులారా పండుగ నమాజ్ అనేది ఇది సున్నత్ అయితే వాజిబది కూడా చెప్పారు అలాగే మరికొందరు అనేది దీని ఉత్సాహాన్ని చెప్పడం అనేది కూడా జరిగింది అంటే సున్నత్ ప్రభుత్వం జీవితాంతం పండుగ నమాజ్ వదలకుండా చేశారు కనుక రేపు ఉదయం మనం మీరు లేస్తారు కదా మన సారీ నెల వంకని చూసిన రేపు పండుగ అన్న తర్వాత నేను తగ్గిరాత్రం మొదలెట్టాలి మనం అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్ ఎప్పుడు నెల వంకని చూసిన తర్వాతే మనం మొదలెట్టాలి అలాగే ఈద్గాహకు కూడా వెళ్తూ కూడా పండుగ నమాజ్ చేసి మసీద్కి వెళ్తూ కూడా ఈ తగ్బీరాత్రి మనం చెబుతూ అనేది వెళ్ళాలి కనుక సంఖ్య పూర్తయింది అల్లాహ్ ఘన కీర్తిని మనం ఈ రకంగా కీర్తించాలి ఇక నమాజ్ విధానం మనం తీసుకున్నట్టే 2 రకాతులు దాని గురించి ఎన్ని రకాలు 2 రకాతులు అయితే 2 రకాతులు అదనంగా 12 తక్బీర్లు ఉంటాయి అదనంగా 12 తక్బీర్లు అల్లాహు అక్బర్ 12 సార్లు అదనంగా చెప్తారు అలాగే కొన్ని చోట్ల 6 సార్లు కూడా చెబుతారు సరేండి అలాగే అదనంగా చెప్తా దానివల్ల నమాజ్ మీద ఎలాంటి ప్రభావం లేదు మీరు 6 చెప్పుకున్నా 12 చెప్పుకున్నా ఎలాంటి ప్రభావం అనేది ఉండదు ఇక వ్యత్యాసం అంటే
జుమా మరియు పండుగ నమాజ్కి వ్యత్యాసం ఏంటంటే, జుమా రోజున ముందు మనం ఏం చేస్తాం, ఖుత్బా ఇస్తాం, ఆ తర్వాత నమాజ్ చదువుతాం. పండుగ రోజు ఏం జరుగుతుంది, ముందు నమాజ్ చదువుతారు, తర్వాత ఖుత్బా ఇస్తారు. ఇది వ్యత్యాసం. సరే, ఇక నమాజ్లో ఏ సూరాలు చదవాలి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాలుగు సూరాలు చదివారు. అందులో ఒకటి ఏమిటంటే సూరతుల్ గాషియా మరియు సూరతుల్ ఆలా. సూరతుల్ గాషియా మరియు సూరతుల్ ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదివారు. అలాగే రెండో యొక్క పెద్ద సూరాలు ఏమంటే సూరతుల్ కాఫ్ మరియు సూరతుల్ కమర్. సూరతుల్ కమర్ ఈ రెండు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాలుగు సూరాలు పండుగ నమాజ్లో చదివారు. ఏదేమైనప్పటికీ అభిమానత్తులా, పండుగ దిన కొత్త బట్టలు రాసుకున్న ప్రసాదించి ఉంటే స్నానం చేసి కొత్త బట్టలు ధరించి సువాసన పూసుకొని చాలా మర్యాదగా భక్తి ప్రపత్తులతోటి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్ అని అందరూ కలిసి ఒంటరిగా అలా మనం మసీదుకి సాగి పండుగ సంబరాలు జరుపుకోవాలి. శృతి మించి వ్యవహరించకూడదు. పండుగ రోజు ఏ ఒక్కరిని బాధ పెట్టకూడదు. అలా బాధ పెట్టడం ఎవరి సాంప్రదాయం అయి ఉండొచ్చు, ముస్లిం సాంప్రదాయం కాదు. కనుక అభిమానం సరే, పండుగ రోజు మన సంతోషం ఉందని పది మందిని సంతోషం పెట్టాలి. అల్లా సుబ్హాన తాలా మనందరి సత్కరుని స్వీకరించుగాక, మనందరి వల్ల జరిగిన తప్పిదాలను పొరపాటును అల్లా సుబ్హాన తాలా మన్నించుగాక. ఆమీన్. జజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.